నమస్కారం, ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్. ఈరోజు మేమవాడలోని తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తొలి సంతకమే ఉచిత విద్యుత్తో ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో రైతుల కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని తెలిపారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, నవల విష్ణుప్రసాద్, కూరగాయల కొమ్మయ్య, పాత సత్యలక్ష్మి, కరికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉండి రోడ్లపై ధర్నాలు చేయడం, ప్రతిపక్షంలో ప్రజా గొంతుగా మీ ధర్నాలు చేస్తే పోలీసు మమ్మల్ని విఫలం చేయడం, కానీ ఈరోజు పచ్చ తివాచి వేసుకుని బ్రిడ్జి మీద ధర్నాలు చేసేటువంటి కార్యక్రమం. ఆ ధర్నాలు ఈరోజు ఇంతకుముందు నీ అన్న బషీర్ బాగులో కాల్పులు జరిగినప్పుడు నువ్వు నీ తండ్రి చంద్రబాబు పక్కన ఉన్నటువంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటున్నా. ఈరోజు 24 గంటల కరెంట్ అని చెప్పి ఎక్కడిస్తున్నారు మీరు 24 గంటల కరెంట్ అని చెప్పి అంటే తప్ప అంటున్నాం. ఉచిత విద్యుత్ పెట్టెంట్ కాంగ్రెస్ పార్టీది, ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నమాట. రాజశేఖర రెడ్డి గారి తొలి సంతకం, రైతును రారా చేయడానికి వారు పండించిన పంటలు కూడా గిట్టుబాటు ధరకు మధ్య ధర కొనుగోలు కేంద్రం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు తరుగు పేరిట అనేక బస్తాలను ఈరోజు తరుగు పేరిట రైతు దగ్గర దోచుకున్నది మీరు. ఈరోజు మీరా మాకు నీతులు చెప్పేదని అంటున్నాం. ప్రజల ఆస్తులను కాపాడడానికి మేము సంసిద్ధం వ్యక్తం చేసినాం. మేము ఆర్టీఓ దగ్గర, పురపాలక సంఘ కమిషన్ దగ్గర ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ప్రజల ఆస్తులు ఎక్కడ కూడా అక్రమంగా ఎవరి చేతిలో ఉన్నా ఈరోజు ఈయన చేత కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ భూ కబ్జాలను బయటకు తీస్తాం. అవినీతి అక్రమాలలో ఎవరున్నా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడాని కోసం మేము ముందుంటామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్లీ ఎన్నికలలో గెలవాలనే ఒక తాపత్రంతో ముందుకు పోవడం తప్ప ఎక్కడ నీకు 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 ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశం అంటున్నాం. ఇప్పటికైనా మేము ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రోజుల్లోపల ఆ భూ కబ్జాదారులపైన సంబంధిత అథారిటీకి ఫిర్యాదు చేయి. నీతో చేత కాకుంటే అధికారం నీదే, ప్రభుత్వం నీదే. నువ్వు ఆరోపణలు చేస్తుంటే సిగ్గుపడుతున్న ప్రజలు ఇతన మేము 4 సార్లు నిజంగానే ఆయన అంటున్న ఎమ్మెల్యే అని అధర్మంగా గెలిచి చెప్పిందే చెప్పడం ఈరోజు ప్రజలందరూ కూడా విసుగు చెందిన సమయంలో తగిన రీతిలో మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈరోజు లేదా ప్రజలకు తప్పైంది క్షమించండి అని చెప్పానండి. ఈరోజు ప్రజలను తప్పుదారి పడుతున్న సందర్భంలో మాట్లాడితే అవినీతి అక్రమాలని భూ కబ్జాలంటూ ఈరోజు ఆమ్యామ్యలు తెరలేపే విధంగా కార్యక్రమం చేస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ ప్రజల పక్షాన్నే ఈరోజు నిలదీస్తున్నాం. అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా నువ్వే ఉన్నావు. ఈరోజు మేము పురపాలక సంఘం కమిషనర్కి ఇచ్చినాం, ఆర్టీఓకి ఇచ్చినాం. ముందు ఆ భూముల్ని ప్రజలకు పంపిణీ అయి లేదా ప్రజా సంబంధించినటువంటి ఆస్తులుగా గుర్తించి శ్వేతపత్రం విడుదల చేయి. కానీ మాట్లాడితే ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేయడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.